అసంతృప్తి రాజీనామా విషయం వారి ఇష్టానికి వదిలేస్తున్నారని నా స్వార్థం కోసం ఎవరికి రాజీనామా చేయండి అంటూ ఆనని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదేళ్లలో పార్టీని అంటి పెట్టుకుని ఉన్న చివరకు పార్టీ తనకు అన్యాయం చేసిందన్నారు. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి భాజపా టికెట్ కేటాయించడం బీజేపీ నైతికతను మార్చిందని అనడానికి నిదర్శనమని తెలిపారు. నాపై డబ్బులు తీసుకున్నానంటూ ఆరోపణలు విస్తృత ప్రచారం చేస్తున్నారని అలాంటి ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. భవిష్యత్తులో రాజకీయ నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. గత నాలుగు రోజుల నుండి జరుగుతున్నటువంటి సంఘటనలు మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మొన్న ముదోల్ టికెట్ నాకు ప్రకటించినప్పుడు నాకు ఇవ్వకుండా నాకన్నా తక్కువ ఓట్లు వచ్చి మూడో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ టికెట్ ఇవ్వడం జరిగింది. నేను బండి సంజయ్ గారు పాదయాత్ర చేసేటప్పుడు అతన్ని ఈ పార్టీలోకి తీసుకొస్తున్నామని చెప్తే నేను వెళ్ళి అడగడం కూడా జరిగింది. కనీసం నేను ఒక జిల్లా అధ్యక్షురాలను నాకు తెలియకుండా మీరు ఎలా తీసుకొస్తారు, ఒకవేళ తీసుకొచ్చినట్లయితే కనీసం నాకైనా చెప్పాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలను బట్టి చూస్తే త్రిముఖ పోటీ ఉన్నప్పుడే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కాబట్టి మీరు ఎట్లయితే మంచిర్యాలలో ఒక క్యాండిడేట్ను తీసుకురావాలంటే అక్కడ వద్దని చెప్తే మీరు ఎట్లయితే ఆపేశారో అదేవిధంగా అక్కడ ఒక న్యాయం వద్దు, ఇక్కడ ఒక న్యాయం వద్దు, ఇక్కడ కూడా ఆయన తీసుకొస్తే మన పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పినప్పటికి కూడా కావాలని చెప్పి ఆయనను తీసుకొచ్చి ఆయనతో దొంగ చాటిన కమిట్మెంట్ ఇచ్చి ఏదో మతలబ్తోనే తీసుకొచ్చి నాకు అన్యాయం చేసిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. అంటుండొచ్చు రెండో స్థానం, రెండు సార్లు మీకు టికెట్ ఇచ్చాము, రెండు సార్లు అధ్యక్ష పదవి ఇచ్చాము, పార్టీ మీకు ఇంకేం నష్టం చేసింది, పార్టీ ఏనాడు కూడా నాకు నష్టం చేసిందని నేను అంటలేను. పార్టీలో ఎవరు లేనప్పుడు, ఎవరు రానప్పుడు కొద్దిమంది కార్యకర్తలతో నేను కష్టపడి తిరిగి పార్టీలో ఒక కార్యకర్తలను తయారు చేయడమే కాకుండా రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా నేను పార్టీని పట్టుకొని కంటిన్యూస్గా ఇక్కడే ఉండుకుంటూ ప్రజలతో ఉంటూ ప్రజలతో మేమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాలను చూసుకుంటూ నేను ఇవాళ మా పార్టీని నడపడం జరిగింది. ఎందుకంటే పార్టీ నాకు అన్యాయం చేయదు, నేను ఒక్కదాన్ని ఓడిపోలేదు. పాయన్ శంకర్ కూడా రెండు సార్లు ఓడిపోయినాక మూడోసారి మరి ఆయనకి ఎందుకు టికెట్ ఇచ్చారు? ఆచార్య గారు ఐదు సార్లు ఓడిపోయినప్పుడు ఆరోసారి ఇప్పుడు టికెట్ ఇచ్చారు. అక్కడ వాళ్ళు మగవాళ్ళని, ఇక్కడ నేను ఒక మహిళననేనా, మీరు మహిళా రిజర్వేషన్ పెట్టారు, మరి ఏడు పార్లమెంట్లో ఉన్న ఏడు స్థానాలలో కనీసం ఒక మహిళకు కూడా టికెట్ ఇయ్యరా? ఒక ఎంపీ ఎలక్షన్ల కోసం మేము కష్టపడి తిరిగితే కనీసం ఎంపీ గారన్న కనీసం ఒక్కసారి వచ్చి మాతో మాట్లాడారా? పోనీ మీరు టికెట్ ఇచ్చారు, టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఒక్కరైనా వచ్చి మమ్మల్ని పలకరించారా? బండి సంజయ్ గారు కానివ్వండి, అదేవిధంగా మన కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బన్సాల్ గారు కానివ్వండి, ప్రకాష్ జవదేకర్ గారు కానివ్వండి, ఎవరైనా కూడా ఒక రెండో స్థానంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఒక వ్యక్తితోని మీరు టికెట్ ఇవ్వకుండా కనీసం పలకరియరా? మన భవిష్యత్ ఏంది ఇన్ని రోజులు చేసినందుకు? కనీసం అమ్మ నీకు అన్యాయం జరిగింది, మేము పార్టీ పరంగా ఏమన్నా చేస్తావు, నువ్వు పార్టీలో ఉండు పనిచేయని ఒక్క మాట అన్నా కూడా నేను పార్టీలో ఉండేదాన్ని. సరే నేను పార్టీలో ఉందాము, ఏదేమైనా సరే కట్టుబడి పని చేసుకుంటాను అని నేను అనుకున్నాను. కానీ ఈమె 10 కోట్లకు అమ్ముడు పోయింది, 8 కోట్లకు అమ్ముడు పోయింది, నేను ప్యాకేజీలు మాట్లాడుకున్నాను చెప్పి నా యొక్క బరువు తీస్తున్నారు. నిజంగా నేను చెప్తున్నాను, ఎక్కడన్నా నేను డబ్బు తీసుకున్నట్లు అయ్యేది ఉంటే మీరన్నా నిరూపించండి, నేనన్నా నిరూపించండి, నేనైనా నిరూపిస్తే మీకు తీసుకున్నట్టు. మరి ఎందుకండి ఇలాంటి అబద్ధాలు వేస్తూ నా పరువు తీస్తూ నన్ను మనస్తాపానికి గురి చేస్తూ ఇవాళ అనేక రకాలుగా నేను బాధపడుతున్నప్పటికీ మీరు పట్టించుకోకపోతే నేను మనస్తాపానికి గురై నేను ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నా. నాకు పార్టీ అంటే చాలా ఇష్టము, నా అనువనువున భారతీయ జనతా పార్టీ ఉంటుంది, నా రక్తంలో నా జీన్స్లో భగవా కణు అనే కనబడుతుంది,
అలాంటి నన్ను పొమ్మనలేక పొగబెట్టినట్టు ప్రజా సంగ్రామ యాత్ర నుండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా నాకు సంగ్రామ యాత్రలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. సరిగ్గా నన్ను ఒకప్పుడు బండి సత్య గారు నన్ను వల్గర్ లాంగ్వేజ్ లో తిట్టినా కూడా తిడితే తిట్టాడు నా టికెట్ ఏమన్నా అవుతుందని చెప్పి నేను ఒక్కసారి కూడా ఎదురు మాట్లాడలేదు. ఎందుకు తిట్టాడంటే ఆ మనిషిని సంతృప్తి పరచడం కోసం తిట్టాడు. నా పిల్లల సాక్షిగా దేవుడు సాక్షి చెప్తున్నాను ఒక వల్గర్ లాంగ్వేజ్ లో తిట్టినా కూడా నేను కట్టుబడి పని చేస్తూ నాకు అవకాశం దక్కుతుంది. ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా అడుగు పెట్టిన తర్వాతనే నేను అన్ని విషయాలు మాట్లాడాలని నేను కడుపులో పెట్టుకొని ఇన్ని రోజులు నేను పనిచేస్తూ వచ్చాను. మొన్న మొన్నటి వరకు ఎవరిని అడిగినా నీ స్థానం ఉంటుంది అక్కడ అని చెప్పారు. ఇవాళ నాకు ఎవరో అన్యాయం చేసిన నిన్ను అంటలేను, నాకు జరగాలి న్యాయం జరగలేదు అంటున్నా. భవిష్యత్ కార్యాచరణ ఏంటి మేడం? కూడా ఎప్పుడు నాకు అన్యాయం చేయలేదు నాకు ఉంది. నేను ఇప్పుడు నేను రాజీనామా చేస్తున్నాను. నేను ఏం నిర్ణయం తీసుకోవాలో నా కార్యకర్తలను అడిగి నేను వెంటనే తీసుకుంటాను. నేను తీసుకున్నటువంటి నిర్ణయము నా కార్యకర్తలకు అండగా ఉండే విధంగా నేను తీసుకుంటాను. నా కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం నేను తీసుకుంటాను. ఒక్కనాడు కూడా వాళ్ళు ఒక్క రూపాయికి ఆశించకుండా నా కోసం 10 సంవత్సరాలు పనిచేశారు. కాబట్టి ఇదే నియోజకవర్గంలో ఉంటూ నా కార్యకర్తల్ని కాపాడుకుంటూ ఇవాళ ముందుకు పోతాను. అలాంటి నిర్ణయాన్ని నేను మీకు త్వరలో చెప్తానని చెప్పి తెలియజేస్తూ ముదాల్ నియోజక ప్రజలు కూడా 2 సార్లు నాకు అండగా ఉన్నారు. ఇవాళ పుట్టింటి బిడ్డలాగా ఈ ప్రజలు నన్ను చూసుకున్నారు. వాళ్ళు నాకు ఈ స్థానం ఇచ్చి ఇవాళ నాకు ఇంత పేరు ఇచ్చినందుకు ముదాల్ నియోజక ప్రజల